చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నా రాని ఫీలింగ్ నువ్వు నా పక్కనుంటే వస్తుంది. ఆ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. చిన్నప్పుడు నిన్ను నా మరదలుగా చూశాను, అలా పెరిగే కొద్దీ నాకు నచ్చే ఒక అమ్మాయిలా చూశాను, ఫ్యూచర్లో నా పార్ట్నర్లా చూడాలనుకుంటున్నాను. విల్ యూ యాక్సెప్ట్ మై లవ్? ఐ లవ్ యూ. అరే భార్గవ్, ఇంకో పెగ్గు వేయరా, సాలు ఇప్పటికే మస్తు తాగినావు. రేయ్ పెగ్గు వేయమంటున్నా, మూసుకొని వై, అర్థమైందా? ఏ వద్దంటున్నా కదా. అరే భార్గవ్ పోయిరా. అరే భార్గవ్, మన అబ్బాయిలు బాధలున్నప్పుడు పక్కన బాటిల్ అని ఉండాలి, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్ గాడని ఉండాలి. బాటిల్ ఉందిరా, కానీ ఇష్టలుగాడే లేడు. ఏంద్రా అట్లా చూస్తున్నావు? ఈడేంది పోరి పోతే పాటిస్తుండేందనా? విముక్తి మామా, విముక్తి. ఇన్ని రోజుల వరకు అనన్య అనే మాయలు ఉండిపోయినా. ఏదో ఒక రోజు తను వస్తుంది, నాతో ఉంటుంది అని కళ్ళు మూసుకొని కళ్ళలు కనుక్కుంటున్నా. ఇప్పుడు తను రాదని అర్థమైపోయిందిరా. ఎందుకో తెలుసా, ఆ పిల్లకి అలా బాగున్నాడు. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి, నేను కొత్త ప్రపంచంని చూస్తా. ఏంద్రా అట్లా చూస్తున్నావు? నేను ఆ పిల్లని మర్చిపోతా అంటే నమ్మతలేవా? నీ కూడా యాదుకుందా, అనన్నని ఏదో అన్నందుకు నువ్వు నా గల్ల పట్టుకొని కొట్టినావు. ఎట్లా అనన్నకి బెస్ట్ గాడు, అర్థం చేసుకో. అన్నీ అయిపోయి ఉంటాయని ఏమనుకుంటున్నారు అమ్మాయి గురించి? నా 7th క్లాస్లో ఆ అమ్మాయిని ఫస్ట్ టైం చూసిన, ఆ పిల్లని నేను చూస్తున్నాను తెలిసి కూడా 9th క్లాస్ వరకు కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలే. నేనేం పిచ్చోని కాదురా, ఇప్పటిదాకా పిల్ల కోసమే వెయిట్ చేయనికే. నా 10th అయిపోయి నేను కాలేజ్ పోయిన తర్వాత ఆ పిల్ల ఎంతమందిని నా గురించి అడిగిందో నాకు తెలుసు. అదంతా కాదురా, ఆ పిల్ల నన్ను లవ్ చేసినా చెయ్యకపోయినా తన మీద నాకుండే రెస్పెక్ట్ అట్లనే ఉంటుంది. ఆ రోజు గల్ల పట్టుకొని కొట్టినప్పటి నుంచి మనం కలిసి ఇప్పుడు తాగే వరకు నీరజ్ గాడు ఆ పిల్లని మర్చిపోతాడు, లవ్ చేయడం ఆపేస్తాడు అని నాకు ఏ నిమిషం అనిపించలేదురా. ఎందుకు తెలుసా, నువ్వు అలాంటి లవర్విరా. నువ్వు తాగి ఏదో మాట్లాడితే నన్ను నమ్మటవా? పోరా, నువ్వు నమ్మకపోతే దెంగే. నేను ఆ పిల్లని మర్చిపోతున్నా, అర్థమైందా? రేయ్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావారా? నాకు రేపు పొద్దుగాల జాబ్ కావాలి, మస్తు లేట్ అయిపోయింది, ఫుల్ తాగేసినాం. నువ్వు కూడా మస్తు తాగినావు, నడు పోదాం. ఏ ముందు ఇడికే ఓబే, నా కళ్ళ ముక్కన కనిపించకపో. ఫుల్ డిచ్ అయిపోయినారా నువ్వు? నిశ్చల్గానే పంపిస్తా, వచ్చేయి. రేయ్ ఎవ్వడ అవసరం లేదు, అంత డిచ్ అని అనుకుంటున్నావరా నన్ను? నువ్వు నడు పో, పోతావా లేకుంటే పల్లెలతో కొట్టాలా? నాడు నిశ్చల్, నువ్వెందుకు వచ్చినావు రా? ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్ రా. అవునవును కనిపిస్తుంది. అరే నిశ్చల్, మండే అయిపోయింది, బాటిల్ ఏమైనా ఉందా రాని దగ్గర? అట్లా చూడగరా కకృతుడా, పైసలు నేనే ఇస్తా నీకు. అరే ఇంకొక మాట మాట్లాడినావు అనుకో, ఇక్కడనే వదిలేసిపోతా చెప్తున్నా. పోరా,
పో. నువ్వు అట్లా ఓరా, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. అరే మామా, ఆ బార్కోవాలేడా, అది నేను అన్నన్నే వదిలేస్తా అంటే నమ్మతలేడాడు. ఏమైంది రా అట్లా చూస్తున్నావు, నువ్వు ఉన్నామవా? అరే నిజం రా, రేపటి నుంచి కథ అంతా వేరే ఉంటుంది. నిజంగా మర్చిపోతా, నీ మీద ఒట్టు కావాలంటే సరేలే, పక్క మర్చిపోతారా. ఈరేంద్రా ఈడా, నువ్వేం చేస్తున్నావురా? అంటే ఇప్పుడే లేచినా, లేచి ఎవరన్నా ఇన్స్టా స్టోరీ పెట్టిరేమో అని చూస్తున్నా. ఎవరిది? అనన్యది. రే రాత్రి ఏమన్నా వదిలిసారా? అది సరే, ఎక్స్ప్లెనేషన్ ఏమొద్దు గాని, దా బయటికి పోదాం. ఎక్కడికి? చెప్తే అని రావారా, అనన్యతో మాట్లాడదాం. ఏ నేను రారా బెప్పు. మళ్ళీ స్టార్ట్ చేసిండే వీళ్ళు. ఏంటి నీ చిన్న పిల్లోళ్ళ, నీకు తెలియదు రీతు. అట్టే అట్టే, ఇంకా నేను తీసుకోలేని అనిపిస్తుంది. స్కూల్ నుంచి ప్రతిసారి ఇట్లనే అవుతుంది, తను నాదనుకోవడం, మళ్ళీ చేజారిపోవడం. ఇంకా నా వల్ల కాదు. ఆగుతావా, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, నువ్వు వన్ సైడ్ లవర్వి, నీది వన్ సైడ్ లవ్ మాత్రమే. నువ్వు తాగే కొద్దీ ఆ మందైపోతుందేమో గాని ఆ పిల్ల మీద ప్రేమ పోదు నీకు. అట్లని ఇంకా తీసుకోలేను కదా. అసలు జరిగిందేంటో మనకు తెలియదు కదా. అనన్య, బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్దామా? ఆ చందు, ఆడదాం, బట్ కాసేపు ఆగు, చాలా బిజీ ఉన్నా. ఐ ఎర్నింగ్ మనీ రైట్ నౌ. ఎర్నింగ్ మనీయా? ఏంటో ఒక 5,000 ఏంటి? ఎస్, వచ్చేసినే. 1,25,000 ఎర్న్ చేసిన. ఏంటి, 1,25,000? నాకు కూడా చెప్పవే, నేను కూడా ఎర్న్ చేస్తాను. వెల్, నువ్వు ఫ్రెండ్ యాప్ గురించి విన్నావా? ఈ ఫ్రెండ్ యాప్లో నువ్వు ఆండ్రాయిడ్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా యూ కెన్ ఎర్న్ అప్ టు 1.25 lakh పర్ మంత్. వావ్, సౌండ్స్ గుడ్. యాక్చువల్లీ ఈ ఫ్రెండ్ యాప్లో యూ కెన్ బికమ్ అ స్టార్ ట్రైనర్ అండ్ ఎర్న్ మనీ బై హెల్పింగ్ పీపుల్ విత్ దేర్ రిలేషన్షిప్ అండ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఆడియో కాల్స్లో అడ్వైజ్ ఇస్తే ఎవ్రీ మినిట్కి 4 rupees వస్తుంది. వీడియో కాల్స్ ఆప్షన్ చూస్ చేస్తే పర్ మినిట్కి 17 rupees వస్తుంది. వింటానికి చాలా బాగుందే. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్కరోజుకి జస్ట్ 3 hours వర్క్ చేసినా అప్ టు 45,000 వరకు ఎర్న్ చేయొచ్చు, అది కూడా 1 month. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, యూ కెన్ గివ్ అడ్వైజ్ ఇన్ యువర్ ఓన్ రీజనల్ లాంగ్వేజ్ లైక్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ. సూపర్ ఫ్లెక్సిబుల్గా ఉందే. ఎర్నింగ్స్ ఎలా విత్డ్రాల్ చేసుకోవచ్చు మరి? చాలా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. డైరెక్ట్ గానీ UPI వాలెట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వెన్ ఎవర్ యూ వాంట్. స్ట్రిక్ట్గా ఏం వర్కింగ్ అవర్స్ కూడా లేవు, పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ. ఇట్స్ టోటలీ అప్ టు యువర్ కంఫర్ట్. నేను ఇప్పుడే రిజిస్టర్ చేస్తా. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది. క్లిక్ ఆన్ ద లింక్ అండ్ ఓపెన్ ఫ్రెండ్స్ స్టార్ ట్రైనర్ పేజ్. అక్కడ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ లాంగ్వేజ్ డీటెయిల్స్ ఫిల్ చేసి రిజిస్టర్ చేయాలి. రిఫర్డ్ బై సెక్షన్లో నా పేరు ఎంటర్ చేయి, సో దాట్ యూ కెన్ గెట్ ఎర్లీ యాక్సెస్ విత్ ఇన్ 24 hours. అండ్ ఫ్రెండ్ యాప్ నుండి ట్యూటోరియల్స్ అండ్ నెక్స్ట్ స్టెప్స్ వస్తాయి. Then you can start earning. Wow, నాకు ఇప్పుడే కావాలి. Thank you for the information. Of course, చందు, నీకు ఏ డౌట్ ఉన్నా నేను ఉంటా హెల్ప్ చేయడానికి, సరేనా? నడు, బ్యాట్మెన్ ఆడదాం దాయిగా. మీ బావలో ప్రపోజ్ చేసేసరికి నువ్వే ఆన్సర్ ఇచ్చావు. బావా, ఐఎమ్ వెరీ సారీ. నీకు ఆల్రెడీ నీరజ్ గురించి చాలాసార్లు చెప్పినా, వాడు నన్ను లవ్ చేస్తున్నాడని, నేనంటే పిచ్చి అని. కానీ నీకు చెప్పాల్సిన విషయం ఇంకొకటి ఉంది. నాకు కూడా వాడంటే చాలా ఇష్టం. టైం స్పెండ్ చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం.
వాడు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఎక్కడ రిలేషన్షిప్లోకి వెళ్తే మా కెరియర్స్ డిస్టర్బ్ అవుతుందనే భయంతో నేనే వద్దనుకున్నా. కానీ వాడు దూరం అయ్యాకే తెలిసింది, వాడు నా పక్కనున్నప్పుడు కాదు, వాడు నా దగ్గర లేనప్పుడే నేను బాగా డిస్టర్బ్ అవుతున్నానని. మొన్నవాడు కనిపించినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది, వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే నాకు ఇంత ఇష్టం రా అని చెప్పాలనిపించింది. కానీ ఎలా చెప్పాలో తెలియలేదు, అరిచేసా. ఐ కెన్ అండర్స్టాండ్, ఇట్స్ ఓకే. నువ్వెందుకు అరిచావే? అది నాకు కూడా తెలియట్లేదే, మా ఇద్దరి మధ్యలో దూరమే వచ్చింది అనుకున్నా. కానీ తెలియని భయం కూడా వచ్చింది. డైరెక్ట్గా వాడికి ఎలా చెప్దామని ఆలోచిస్తున్న టైంలో మా బావ ప్రపోజ్ చేయడం, అది వాడు చూడడం, అసలు సిచ్యువేషన్ చాలా వరస్ట్గా అయిపోయింది. మరి వాడికి కాల్ చేసి చెప్పొచ్చు కదా. ఏమని చెప్పాలే? ఇది వరకు లాగే ఈ ఇన్సిడెంట్ కూడా రాంగ్గా అర్థమైందని చెప్పాలా? చెప్తే నమ్ముతాడా? పోనీ మీ బావతోనే చెప్పిస్తే అర్థం కాలే. ఇప్పుడేంటి, మీ బావంటే నీకు కూడా ఇష్టమని నీరజ్ అనుకుంటాడనే కదా నీ భయం. అలాంటిదేం లేదని మీ బావే వెళ్ళి నీరజ్కి చెప్తే క్లారిటీ వస్తుంది కదా, ఏమంటావు? అనన్యనా? కాదు, వాళ్ళ బావ. వాళ్ళ బావ ఎందుకు మెసేజ్ చేసిండ్రా? ఏమో, ఏమై ఉంటదంటారు? మీ ఓన్ ఇమాజినేషన్స్ ఏమొద్దు, పోతనే కదా ఏమైతుందో తెలిసేది. ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళాలా ఇప్పుడు? అరే నిశ్చల్, వీడికి ఒక బీర్ బాటిల్ ఇచ్చేసి లోపల లాక్ వేసేసి మనం పోయి కలిసేసి వద్దాం, ఏమంటావు? వద్దు. మరి ఎందుకు ఓవర్ యాక్షన్? వెళ్తేనే కదా తెలిసేది. సరే. ఆ బట్టలేంద్రా, మంచి రెడీగా, అసలు ఆనకంటే నువ్వు వేడ తక్కువ కనిపించొద్దు, ఇచ్చి పాడేయాలి నాడు. ఒక్క నిమిషం. ఏ బాలే నాడు, ఒక్క నిమిషం. బాలే. ఏంద్రా నువ్వు, ఒక పని చెయ్యి, మన భార్గవం కొత్త చెప్పులు వేసుకో, అట్లాగే నా జీన్స్ వేసుకో, మొన్న కొన్నాం కదా ఆ షర్ట్ వేసుకో, సెట్ ఇంకా. లాస్ట్ చూడు. వాడేమన్నా పెళ్లి చూపులకి పోతున్నాడారా? రీతు నీకు తెలియదు, జస్ట్ వెయిట్ అండ్ సీ. బాగున్నారా? అరే నాకు భయం వేస్తుందిరా. దేనికి రా భయం, నాకు ఇష్ట ప్రకారం నువ్వు మొన్న చూసిందంతా ప్రాంక్ అంటాడు చూడరా. అంతే అంటావా? పక్కా రైట్స్ ప్రాంక్ అంతే. అరే అంతా తెలిసినట్టు ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తావురా నువ్వు? అంటే మీరు నమ్మట్లేదా? అరే నీరజ్, ఒక పని చేయరా, నువ్వు ఆ కేఫ్లకు పోయే ముందు నా కాల్ ఫోన్ స్పీకర్లో పెట్టరా, అప్పుడు దీనికి వినిపిస్తా. ఓకేరా. యా బాయ్ బాయ్. హే సిట్ సిట్. హాయ్, దిస్ ఇస్ అఖిల్. హాయ్ నీరజ్. తెలుసు, అనుని గురించి చాలా చెప్తూ ఉంటుంది. ఏం కావాలి, కాఫీ ఓకేనా? ఏం పర్లేదు. హే బిల్లు కట్టకర్లేదు, నేనే కడతా. వీడు ఓవర్ యాక్షన్ ఏంట్రా? పర్లేదండి, ఏమొద్దు. బై ద వే, నైస్ అవుట్ఫిట్ బ్రో. థ్యాంక్ యూ. హలో మందే, మూసుకొని విని ఇంకా. అవుట్ఫిట్ అంతా ఓకే, కానీ కాంబినేషన్ ఎక్కడో సెట్ అవ్వలేదు బ్రో. ఆ జీన్స్కి, ఆ చెప్పల్కి, ఆ షర్ట్కి. ఓ మర్చిపోయా, నువ్వు రూమ్లో ఉంటావు కదా, బయటికి వచ్చేటప్పుడు ఒకటి జీన్స్, ఒకటి షర్ట్, ఒకటి చెప్పలు వేసుకోవడం అలవాటేమో కదా. సర్లే అది నీ ఇష్టం, కానీ కాంబినేషనే సెట్ కాలేదు బ్రో. నాకు పర్లేదు, కానీ అనూకి కాంబినేషన్ పిచ్చి ఎక్కువ. అదే ఓ పిచ్చిది, మళ్ళీ దాని కాంబినేషన్ పిచ్చి అంట. మొన్న మా మామయ్య బెడ్రూమ్కి పెయింట్స్ వేయిస్తే రూఫ్ కలర్కి వాల్ కలర్కి సెట్ అవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదు, డార్క్ ఉంది డార్క్ ఉంది అని ఒకటే గోళం.
ఆ కలర్ మార్పించే వరకు అసలు వినలేదనుకో, నేనే దగ్గరుండి చేంజ్ చేయించా. ఎక్కడున్నాము? డార్క్ దగ్గర కదా. హే, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ చేంజ్ ద కప్, ఐ హేట్ బ్లాక్. సో పాయింట్కి వస్తే, చిన్నప్పటి నుంచి అన్నుని నన్ను మొగుడు పిల్లంలా చూశారు. ఫస్ట్ మా పేరెంట్స్ ఫిక్స్ అయ్యారు, తర్వాత నేను ఫిక్స్ అయ్యా, రీసెంట్గా అను కూడా ఫిక్స్ అయింది. రైట్ నౌ వీఆర్ ఇన్ రిలేషన్షిప్. అనుని గురించి నాకు మొత్తం చెప్పింది. సో దాన్ని బట్టి చూస్తే, ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసే చీప్ పర్సన్ విను కాదని అనుకుంటున్నాను. వాట్ యూ సే? చెప్పడం మర్చిపోయాను, అను కూడా ఇక్కడికి వస్తుంది, తను నీతో ఏదో చెప్పాలంది. హే అను, హాయ్. బాయ్. నాకు వాడంటే ఎంత ఇష్టం అని చెప్పి నాకు చెప్పే ధైర్యం లేక నిన్నే చెప్పమన్నా. అయినా నీరజ్కి నీపైన అంత కోపం ఏంటి? అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకోకుండా నే ఒక జడ్జ్మెంట్కి వచ్చేస్తారా? అను వస్తుంది ఆగు అంటే కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు. ఏంటి అను ఇది? నీ పేరు చెప్తే చాలు చిరాకు పడుతున్నాడు. అను వస్తుంది ఆగు కాసేపు ఉండు అంటే కూడా వినకుండా వెళ్ళిపోయాడు. ఏంటి అను ఇది? ఎందుకు బావా ప్రతిసారి నాతోనే ఇలా జరుగుతుంది? ఇప్పుడు నేనేం చేయాలో కూడా తెలియట్లేదు. నేను నీరజ్తో మాట్లాడతా. ఆగను, కూర్చో. ఇంకొన్ని డేస్ అయ్యాక మాట్లాడితే బెటర్ అనుకుంటున్నాను. వాడిప్పుడు కోపంలో నేను ఏదో ఒకటి అంటే నువ్వు బాధపడతావు, అది నేను చూడలేను. గివ్ హిమ్ సమ్ టైమ్. కాఫీ? నాకు వాళ్ళ బావ పైన ఎక్కడో డౌట్ కొడుతుంది, పెద్ద కంత్రిగాడిలా ఉన్నాడు కదా. మరి ఏం చేద్దాం? వాడికంటే పెద్ద కంత్రి చీప్ చిల్లర్ లత్కోరు గాని దింపే టైం వచ్చింది. వాడు దిగితే అన్నిట్ల బయటపడతాయి. ఎవడాడు? సో గైస్, వాట్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్లో ఇచ్చిన లింక్ త్రూగా మీరు ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్గా ప్లేస్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అండ్ టైప్ చేసి కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరి యాప్. హలో గాయ్స్, మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దొరసెత్తేద ఛానల్. ఇంకా వీడియో ఎట్లుందో కమెంట్లో చెప్పండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.